గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, గర్భిణీ యొక్క రొమ్ముల్లో వచ్చే మార్పును బట్టి బేబీ జెండర్ని ఎలా డిసైడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అనేది మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. గర్భవతి అయిన తర్వాత చాలామందికి రొమ్ముల్లో అనేది మార్పు అనేది చాలా సాధారణంగా ప్రతి ఒక్కరు లేడీస్ కూడా వస్తూనే ఉంటుందండి. సో ఆ రొమ్ముల్లో కలిగే మార్పును బట్టి బేబీ జెండర్ని కూడా డిసైడ్ చేయొచ్చని పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, ఇప్పుడున్న కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమా కాదా అది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా, ఆ డౌట్ అనేది ఈ వీడియోలో అయితే క్లారిఫై అయిపోద్ది. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా రావడం వల్ల ఏంటంటే మీరు కూడా డైలీ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ అనేది, ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. మీకు తెలియని విషయాన్ని కూడా నేను చెప్తాను కాబట్టి మీరు కూడా ఒక న్యూ ఇన్ఫర్మేషన్ డైలీ తెలుసుకోవచ్చు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇంకా మనం ఎక్కడ కూడా లైక్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలామందికి కూడా ఫస్ట్ మంత్ కాకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మినిమం ఒక 35 డేస్ ఆర్ 40 డేస్, 45 డేస్కి ఏంటంటే మనకి రొమ్ముల్లో చాలా డిఫరెంట్ చేంజెస్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే చాలా పెయిన్స్ రావడం, అంటే మనకి తట్టుకోలేనంత రొమ్ముల్లో మార్పు అనేది రావడం వల్ల ఏంటంటే మనకి చాలా పెయిన్స్ అనేది వస్తుంది. దానికి కారణం ఏంటంటే బేబీ మిల్క్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అవ్వడం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనకి ఎక్కువగా పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది ఫస్ట్ మంత్ నుంచి. అండ్ మనకి ఏంటంటే 6th మంత్ ఆర్ 5th మంత్కి వచ్చేసరికి ఎలా అంటే మనకి రొమ్ముల్లో ఇంకా చాలా చాలా మార్పులు అనేది అలాగా ఉంటుంది. అలా మార్పులు వస్తుండగా ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా రైట్ సైడ్ చెస్ట్ అనేది చాలా పెద్దగా ఆ ప్లేస్లో నిప్పుల్ పాయింట్స్లో చాలా పెద్దగా బ్లాక్ హెడ్ లాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా బేబీ గర్ల్ అనేది ఎక్కువగా పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని కొంతమంది డాక్టర్స్ అనేది చెప్పారు. అప్పుడు ఓల్డ్ వేవ్స్లో కూడా కొంతమంది అయితే ఇలానే చెప్పారండి. సో అవి నేను తీసుకొచ్చి మీకైతే చెప్తున్నాను. అంతమందికి కాకపోయినా కొంతమందికి యూజ్ అవుతుంది. సో ఏంటంటే మనకి రైట్ సైడ్ చెస్ట్ అనేది ఎవరికైతే చాలా కొంచెం పెద్దగా ఆ ప్లేస్లో నిప్పుల్ పాయింట్స్లో కొంచెం బ్లాక్గా ఉండి పెద్దగా ఉంటే వాళ్ళకి బేబీ గర్ల్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఎవరికైతే పెద్దగా అండ్ నిప్పుల దగ్గర చాలా బ్లాక్గా ఉండి అలాంటి వాళ్ళకైతే బేబీ బాయ్ పుట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది ఎంతవరకు నిజమైతే అవునో కాదో నిజమైతే నాకు తెలియదు అండి. అండ్ నా వరకు వచ్చేసరికి ఏంటంటే నాకు అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువగా చాలా కొంచెం పెద్దగా నిప్పుల్ పాయింట్స్లో ఎక్కువగా బ్లాక్గా ఉండేది. నేను అదే కొంచెం షాక్ అయ్యేదాన్ని, ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇలా చేంజ్ అయిందా, ఏమైనా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా అని చాలా భయపడ్డాను. సో నేనైతే మా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, కొంతమంది అండ్ మా మదర్ని కూడా నేనైతే అడిగాను. అడిగితే చెప్పారు ప్రెగ్నెన్సీలో ఇలాంటివంతా సర్వసాధారణ కామన్గా వస్తుంటుంది ఈ కాంప్లికేషన్స్ అన్నీ అని చెప్పారు. బట్ నాకైతే చాలా భయం ఉండేది. అండ్ నెక్స్ట్ మా మదర్ వచ్చేసరికి చెప్పారు ఇలా అయితే ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు నాకు రైట్ సైడ్ ఇలా చాలా పెద్దగా ఉండేది మీరు పుట్టేటప్పుడు. అండ్ నేను మా సిస్టర్ అనేది పుట్టేటప్పుడు నాకు రైట్ సైడ్ ఉండేది, నీకు లెఫ్ట్ సైడ్ అలా వచ్చింది కాబట్టి ఇన్ కేస్ బేబీ బాయ్ పుట్టే అవకాశం ఉందేమో అని చెప్పేవారు. నేనైతే నమ్మేదాన్ని కాదు, ఇదేంటి రొమ్ముల్లో చేంజ్ వస్తే చెస్ట్లో ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేది వస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకునేదాన్ని. సో మా మదర్ కూడా అలానే చెప్పారు, మా ఫ్రెండ్స్ కూడా, రిలేటివ్స్ ఇలా చాలామంది చెప్పారైతే నేనైతే నమ్మలేదు. సో ఏంటంటే రొమ్ముల్లో ఎవరికైతే రైట్ సైడ్ అయితే చాలా పెద్దగా ఉంటుందో, చేంజ్ అవుతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి బేబీ గర్ల్ పుడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎవరికి చాలా పెద్దగా డిఫరెంట్గా చేంజెస్ అనేది ఎక్కువగా కనిపించాలి. అలా ఎవరికైతే ఎక్కువగా డిఫరెంట్ చేంజెస్ అనేది కనిపిస్తుందో వాళ్ళకి బేబీ బాయ్ పుట్టే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. నేనైతే నమ్ముతున్నాను, నాకు అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. అండ్ పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారు. సో అందుకని చెప్తున్నాను, ఎవరికైనా మీరు ప్రెగ్నెంట్ లేడీసు
అది ఎలా అంటే ఫస్ట్ మంత్లో మనకు తెలియదండి, సెకండ్ మంత్లో కూడా తెలీదు, అండ్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి మనకు చాలా వరకు తెలుస్తుంది. నాకైతే సిక్స్త్ మంత్ వచ్చే వరకు కూడా తెలియలేదు, చాలా డిఫరెంట్గా చేంజెస్ అనేది వచ్చేసింది. అంటే ఒకటి స్మాల్ ఒకటి బిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు తేడా అనేది తెలిసిపోతుంది కదా, అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నార్మల్ అయిపోద్దండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు మాత్రమే ఈ చేంజెస్ అనేది కనిపిస్తుంది, అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంత చేంజ్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళమో అప్పుడు కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాతే అయితే ఉంటుంది. సో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ చేంజ్ అయితే ఎవరికి కనిపిస్తుందో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరికైతే డిఫరెంట్గా కనిపిస్తుందో వాళ్ళైతే వన్స్ మీరైతే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చూసుకోండి. నాకైతే ఇదైతే నేనైతే నమ్మాను, నాకు జరిగింది కాబట్టి నేను నమ్మాను. సో మీకు ఎవరికైనా అలా డిఫరెంట్ చేంజెస్ అనేది వచ్చిందో, ఎవరికైతే పుడతారో ఇంకా డెలివరీ ఎవరికైతే అవుతుందో వాళ్ళైతే ఒకసారి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇదైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఏంటంటే నాకైతే ఇలానే జరిగింది. సో అండ్ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.